పార్వతీపురం మన్యం జిల్లా బందలుప్పి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా పోలీస్ శాఖ వారి ఆదేశాల మేరకు సచివాలయం మహిళా రక్షక్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు బాల్య వివాహాలు ఆడపిల్లలని అసభ్యంగా ఏడిపించడం స్కూళ్లలో ర్యాగింగ్ దిశా చట్టం యాప్ గురించి హెల్ప్ లైన్ నెంబర్లు గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చిన్న నాటిక రూపంలో ఈ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద జీవించే హక్కు ఉంది. ఆత్మహత్య మూడవది ఏంటంటే అభివృద్ధి హక్కు. మీకు మీకు మీరుగా అభివృద్ధి కావడం కోసం ప్రభుత్వం అన్నమాట హక్కు ఇచ్చింది. అభివృద్ధి హక్కు ప్రకారము మీకు 14 సంవత్సరాల వయస్సున్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా విద్యా హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది మీకు. మిమ్మల్ని బట్టి ఇంకా ఏ విధంగా అయినా మీరు అభివృద్ధి చెందడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ అభివృద్ధి హక్కులో చెప్తారన్నమాట. అభివృద్ధి హక్కు ఇక్కడ మూడు హక్కులే. ఒకటోది అంటే జీవించే హక్కు, రెండవది భాగస్వామ్య హక్కు, మూడవది అభివృద్ధి హక్కు, నాలుగవది ఏంటి రక్షణ హక్కు. ఇప్పుడు మన మేడం గారు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ రక్షణ హక్కు కిందకే వస్తాయి. చాలా రకాలుగా బాలల హింసలకు గురవుతారు. మొదటిది ఏంటంటే వెట్టి చాటి, అంటే రక్షణ హక్కులోనే రక్షణ పొందే హక్కు మీకు ఉంది. ప్రతి ఒక్కరి మీద నుండి, ప్రతి ఒక్కరి దగ్గర నుండి రక్షణ పొందే హక్కు మీకుంది. ఒకటోది రక్షణ ఎలా పొందుతారంటే వెట్టి చాకిరి. మీరు కొద్దిగా బలంగా ఉన్నారనుకోండి, అబ్బాయిలు అయితే బలంగా ఉన్నారనుకోండి, ఏదో ఒక పనిలో పెట్టేస్తారు, నువ్వు ఈ పనికి వెళ్ళిపోరా, ఎంతో కొంత ఇస్తారని వెట్టి చాకిరి. అది అంటే 10 గంటలు ఎక్కువ చేయించి, అంటే మీలో ఎక్కువ మంది బాలలే ఉన్నారు కదా, మరి మీకు